everyone, welcome back to my channel. Ivalti video lo nenu casual vlog cheyabothunanu and ee vlog lo nenu kids kosam oka snack item cheyabothunanu. Avi enti ante cashew biscuits anamata. But indlo cashews manam assalu use cheyamo, just aa biscuits evaithe unnayo avi cashew shape lo cut chestam ante. And ee biscuits nenu first time try chestunanu, avi ela vastayo maa pillalku nachutayo ledo chudandi. ఫస్ట్ ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను మైదా. ఇది నేను మెజర్మెంట్ ఏం తీసుకోలేదు, జస్ట్ మామూలుగా యాడ్ చేశాను. దాని తర్వాత కొంచెం వాము అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ షుగర్. తర్వాత యాడ్ చేశాను వేడి నెయ్యి అన్నమాట. అది వేడిగా ఉంది కదా, అందుకే స్పూన్తో మిక్స్ చేస్తున్నా. కొంచెం డ్రై అయ్యాక చేతితో మిక్స్ చేసేయచ్చు. నెయ్యి మనం ఎంత క్వాంటిటీ యాడ్ చేయాలంటే, మనం పిండంతా కలిపాక అది మొత్తం మిక్స్ చేస్తే అలా గట్టిగా బాల్ లాగా రావాలన్నమాట. దాని తర్వాత కొంచెం చాలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అదంతా ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దాన్ని ఒక క్లాత్తో కవర్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత మనం కలిపిన పిండిని చపాతీ పిండిలాగా రోల్ చేసుకోవాలి. బట్ చపాతీ అంత థిన్గా కాకుండా కొంచెం థిక్గా రోల్ చేసుకోవాలి. తర్వాత సిరప్స్ది క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్తో చిన్న చిన్న మూన్ షేప్లో కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా అలాగా. ఇక్కడ నేను వాడిన క్యాప్ని మీకు లాస్ట్లో చూపిస్తాను. మనం చపాతీలో చేసిన పిండి అంతా అలా 1/2 మూన్స్లా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ రోల్ చేసుకొని మళ్ళీ 1/2 మూన్స్ కట్ చేసుకోవచ్చు. ఇది నేను యూజ్ చేసిన క్యాప్. నేను కట్ చేసిన బిస్కెట్స్ అయితే ఇలా వచ్చినాయి, జీడిపప్పు షేప్లో వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిల్ని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి యాడ్ చేశాను. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టాను. అంటే ఇవి లోపల కూడా కుక్ అవ్వాలి కదా, అందుకని సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యాక తీసేస్తాం. ఆ తర్వాత ఇవి కొంచెం హాట్గా ఉన్నప్పుడే నేను ఇందులో ఉప్పు కారం యాడ్ చేసేసాను. అండ్ ఈ బౌల్లో నేను ఏం యాడ్ చేయలేదు, అవి ప్లెయిన్గా ఉంచేసాను. చూద్దాం వీళ్ళకి నచ్చుతాయో. ఉప్పు కారం వేసినాయే బాగున్నాయంట, ప్లెయిన్వి బాగాలేవన్నారు. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, నిజంగా బిస్కెట్స్ అయితే టేస్టీగా ఉన్నాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. సీ యూ సూన్.